గౌరవ హెచ్ఆర్ల శాసనసభ్యులు ఎన్నీశ్వరరావు గారు మాట్లాడవలసిందిగా కోరు. అధ్యక్ష నమస్కారం. ఈరోజు చాలా సంతోషమైన నాకు సందర్భమైన సమయం ఇది. 2019లో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నన్ను చిత్రహింసలు చేస్తున్నప్పుడు మీరు హెచ్ఆర్ల నియోజకవర్గానికి వచ్చి నన్ను నా కార్యకర్తల్ని భుజం తట్టి నాకు ప్రోత్సాహం ఇచ్చారు. ఎన్ఆర్ నువ్వు తప్పకుండా అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పి మీలాంటి పెద్దల ఆశీస్సులతో ఈరోజు శాసనసభలో అది నన్ను ప్రోత్సహించినటువంటి మీరు ఈరోజు స్పీకర్గా ఉండి మీతో సభలో మాట్లాడే అవకాశం నాకు కలగడం చాలా సంతోషం. అధ్యక్ష, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలోని కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రపంచంలో మన దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచనలకు అనుగుణంగా మన రాష్ట్రంలోని మన ఎన్డీఏ ప్రభుత్వం అధినాయకుడైనటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో సరితూగి రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్న వీరిద్దరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి నాయకుల సమక్షంలో ఒక శాసనసభ్యునిగా పనిచేసే అవకాశం కూడా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అధ్యక్ష, ఈ అభివృద్ధి ప్రయాణంలో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రైతులని, మహిళలని, పేదలని, యువతని కేంద్ర బిందువుగా బడ్జెట్ రూపకల్పన చేశారు. అదేవిధంగా మొన్న 11వ తారీఖున ఈ సభలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర ఆర్థిక మంత్రి యాదరణ్యవల కేశవులు గారిని మన రాష్ట్ర కేంద్ర బిందువుగా అలాగే బడ్జెట్ రూపకల్పన చేశారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా మన వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా రూపకల్పన చేయడం అభినందనీయం. రైతులు చూస్తే అధ్యక్ష, గ్రామంలో వ్యవసాయం తదితర అనుబంధ రంగాల్లోనే రాష్ట్రంలో కోట్లాది మంది ఆధారపడి ఉన్నారు. ఇప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రం సుమారు 60% పైగా వ్యవసాయం మీద ఆధారపడింది. అందుకే గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం తదితర అనుబంధ రంగాలకి మన ప్రభుత్వం సుమారు 43,000 కోట్ల పైచీలకు అంటే రమారం మన రాష్ట్రంలో బడ్జెట్లో గరిష్టంగా 15% మనకు వ్యవసాయానికి కేటాయించడం అభినందనీయం. అన్నదాత సుఖీభవ అన్న పదానికి నిధుల కేటాయింపు, ఉచిత పంట బీమా, ఉచిత విద్యుత్తు వంటి వడ్డీ లేని పంట రుణాలు, వ్యవసాయ యాంత్రీకరణ, బిందు సేద్యం, రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అండదండగా ఉండడం, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇవ్వడం, పశు సంపద, మత్స్య సంపద వంటి తదితర వ్యవసాయ అనుబంధ రంగాలకి నిధులు కేటాయించడం మన ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి, రైతాంగ సంక్షేమానికి కట్టుబడి ఉన్నదన్న విషయాన్ని ఈరోజు బడ్జెట్ ద్వారా మనం ప్రజలకి స్పష్టంగా తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ప్రతి కుటుంబానికి వెన్నెముక మహిళ అధ్యక్ష, కుటుంబానికే కాదు అధ్యక్ష, ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి మహిళ ఆర్థిక స్వావలంబన కోసం మన ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష. అందుకే మన ప్రభుత్వం ఇప్పటికీ ఉచిత గ్యాస్ సిలిండర్ని పథకాన్ని ప్రారంభించి అలాగే మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి మనం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి వివిధ పథకాలన్నింటినీ జోడిస్తూ అనేక మంది మహిళలకి మహిళల చేత సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరగతి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. డ్వాక్రా సంఘాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా 20 లక్షల రూపాయల వరకు రుణాన్ని ఇస్తున్నాం. ఈ బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయించి పిల్లలకు స్కూల్కి పంపే మహిళలకి ప్రోత్సాహం ఇస్తున్నాం అధ్యక్ష. 18 ఏళ్ళు దాటిన అర్హులైన మహిళలకి ఆర్థిక సహకారం ప్రతి నెలా
1500 ఇచ్చే సూపర్ సిక్స్ పథకానికి కూడా ఈ బడ్జెట్తోనే శ్రీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ పథకం ఈ క్యాలెండర్ సంవత్సరంలోనే అమలు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించడం ఆనందదాయకం. అయితే అధ్యక్ష, దీనిపై పూర్తి అవగాహనతో మనం ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ పథకం అమలవుతున్నటువంటి కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కొంతమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడే సందర్భాలు కొన్ని చూసాం అధ్యక్ష. అదే సమయంలో మహిళలు ఎక్కువగా బస్సుల్లో తక్కువ, మహిళలు ఎక్కువ అయినప్పుడు ఈ కిక్కిరిసిన ప్రయాణం కూడా మహిళలకు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది అధ్యక్ష. అందుకే ఉచిత బస్సు పథకం అమలుపై మన ప్రభుత్వం పూర్తి స్థాయి అధ్యయనం చేసి పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు మన దగ్గర పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, యువత దేశ భవిత, అందుకే యువతకి మంచి విద్యాభివృద్ధులు నేర్పించాలి, నైపుణ్యం పెంచాలి, తద్వారా వారి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేలా సొంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేసేలా మన ప్రభుత్వం ఈ బడ్జెట్ ద్వారా అడుగులు వేయటం ఆనందదాయకం అధ్యక్ష. అధ్యక్ష, తరచూ మన ముఖ్యమంత్రి వర్యులు చెప్తూ ఉన్నారే అధ్యక్ష, ఉద్యోగాలు చేయడమే కాదు ప్రతి ఇంటిలో కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష. అందుకు అనుగుణంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు నైపుణ్య గణన చేయడం ఎంతో శుభ పరిణామం అధ్యక్ష. అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి యువతకి ఉద్యోగ ఉపాధి కల్పన కోసం అనునిత్యం శ్రమించడం, ఇటీవల వారి అమెరికా పర్యటన కూడా విజయవంతం కావడం ఎంతో ఆనందదాయకం అధ్యక్ష. అధ్యక్ష, ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రంలో సుమారు 192 నైపుణ్య హబ్బులు, నైపుణ్య కాలేజీలు మరియు నైపుణ్య విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయబోవడం సంతోషదాయకం. అమరావతి, విశాఖ, తిరుపతి కేంద్రాలుగా 3 నాలెడ్జ్ సిటీ సెంటర్లను ఏర్పాటు చేయబోవడం కూడా మంచి శుభ పరిణామం అధ్యక్ష. రాష్ట్రంలో నూతనంగా క్రికెట్ స్టేడియంలు, గల్ఫ్ స్టేడియంలు ఏర్పాటు చేయడానికి సంసిద్ధత ప్రకటించడం కూడా సంతోషాన్ని కలిగజేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, పేదల అభ్యున్నతికి మన ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పడానికి మన ప్రభుత్వం వచ్చిన తొలి మాసంలోనే 3000 రూపాయలు ఉన్నటువంటి సామాజిక పింఛన్ని 4000 రూపాయలు పెంచి మన ప్రభుత్వ చిత్తశుద్ధిని తోడుకున్నాం. అలాగే వికలాంగుల పింఛన్ని కూడా పెంచాం. పేదవాడి ఆహార భద్రత కోసం ఉచిత రేషన్ ప్రతి వ్యక్తికి 5 కిలోలు ప్రతి నెల అందిస్తున్నాం. పేదలపై కక్షతో గత ప్రభుత్వం మూసివేసిన అన్నా క్యాంటీన్ని కూడా పునఃప్రారంభించాం అధ్యక్ష. పేద కుటుంబంలో వైద్య సమస్యలను వస్తే ఆ కుటుంబ ఆర్థికంగా చితికిపోకుండా NTR వైద్య సేవలు, ఆయుష్మాన్ భారత పథకాల ద్వారా వారికి ఉచిత వైద్యం అందిస్తూ ఈ బడ్జెట్లో వైద్య శాఖకి అధిక నిధులు కేటాయించడం పేదల ఆరోగ్యం పట్ల మన ప్రభుత్వ చిత్తశుద్ధికి అర్థం పడుతుంది అధ్యక్ష. ప్రతి పేదవాని సొంత ఇంటి కలను సాకారం చేయడం, ఆ ఇంటికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం, ఉచిత మంచినీటి కుళాయిని ఇవ్వడం, స్వచ్ఛ భారత్లో మరుగుదొడ్డి నిర్మాణం చేయడం, తక్కువ ధరకే విద్యుత్ ఆదా చేసే LED బల్బులు ఇవ్వడం అన్న మన NDA ప్రభుత్వ లక్ష్యాలకు ఈ బడ్జెట్ చక్కటి అడుగు వేసింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న మన ముఖ్యమంత్రి గారి కలలకు లక్ష్య సాధనకి ఇది చక్కటి శుభ పరిణామంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మనకి గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి రాక్షస పాలనని భరించలేక సుమారు 164 మంది శాసనసభ్యులను ఇచ్చి NDA ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి ప్రజలకి ఈరోజు ఈ బడ్జెట్ ద్వారా మనం మంచి సందేశాన్ని పంపించడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఈ ప్రజలందరూ కూడా మన బడ్జెట్ని, మనం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని స్వాగతిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, అదే సమయంలో మన బడ్జెట్లో ఈ అంకెలను చూస్తే చాలా ఇబ్బందిగా, కొన్ని పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి అధ్యక్ష. ఫిక్స్డ్ డెఫిసిట్ 68743 కోట్లు ఉంది అధ్యక్ష.
మనకి యాక్చువల్గా రెవెన్యూ డెఫిసిట్ 30,497 కోట్లు ఉంటే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ రావాల్సి ఉంది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో ముందుగానే 24, 25, 25, 26 రెండు సంవత్సరాల రెవెన్యూ డెఫిసిట్ను కూడా ఎస్టిమేట్లు వేసి చూపించి గత ప్రభుత్వంలో తీసుకోవడం వలన మా ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి కానీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి కానీ రెవెన్యూ డెఫిసిట్ కేంద్రం నుంచి వచ్చే అవకాశం మనకు కనిపించడం లేదు అధ్యక్ష. ఫిక్స్డ్ డెపిసిట్ చూస్తే 68,743 కోట్లు కనిపిస్తుంది అధ్యక్ష. మళ్ళీ ఇది రుణాల వైపు దారితీసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీ ద్వారా గౌరవ మంత్రి వర్యులను కోరుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి వర్యులు ఒక ముందు చూపుతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా ముందుకు తీసుకెళ్తూ అదే సమయంలో గత ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే అప్పులు ఉన్నాయో అటువంటి జోలికి పోకుండా మన రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. నమస్తే.